క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ ఈ కథోలిక అనుదిన ప్రేరణ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. సామాన్య 7వ వారంలో మనము సోమవారాన్ని ఈరోజు కొనియాడుతున్నాము. దివ్య బలి పూజలో మనకు ధ్యానించమని ప్రభు తల్లి శ్రీ సభ ద్వారా ఇస్తున్నటువంటి సువిశేషము మార్కు సువార్త 9వ అధ్యాయం 14-29 వచనాలు. ఈ వచనాలలో యేసు ప్రభు పిశాచము పట్టినటువంటి ఒక బాలునికి స్వస్థతను ప్రసాదించటాన్ని వివరణాత్మకంగా సుదీర్ఘముగా ఈ సువార్త మనకు ఇవ్వబడింది. అయితే 9వ అధ్యాయం నుంచి ప్రభు యొక్క దృష్టి ఆయన అద్భుతాలు చేసినా లేదా బోధన చేసినా ఆయన జన సమూహాల కోసం ప్రజలందరి కోసం ఆయన చేయలేదు. ఆయన చేసింది తన యొక్క శిష్యుల కోసం ప్రధానముగా అని ఈ విషయాన్ని మనం మొదటగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సువార్త ప్రారంభంలో శిష్యులు కొంతమంది ఇతర మత బోధకులతో తర్కిస్తున్నారు, వాదోపవాదాలు చేస్తున్నారు. బహుశా ఈ వాదోపవాదాలలో శిష్యులు ఓడిపోతున్నారని ప్రభు గ్రహించి అక్కడకు వచ్చాడు వెంటనే. ఏ విషయమును గురించి తర్కించుచున్నారు అని శిష్యులను ఆయన ప్రశ్నించాడు. అదే సమయంలో మూగ దయ్యము పట్టినటువంటి నా కుమారుణ్ణి స్వస్థపరచు అని ఈ దయ్యం పట్టినటువంటి బాలుని యొక్క తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ, అయితే ఆ మూగ దయ్యం తన కుమారుణ్ణి ఏం చేస్తుందో ఎంతో బాధతో చెప్తూ ఉన్నాడు. భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును, అప్పుడు నోటి వెంట నురగలు క్రక్కుచు పండ్లు కొరుక్కును కొయ్యబారిపోవును. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ బాలుడు పిశాచము యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. 24 గంటలు 365 రోజులు ఆయన పరిస్థితి, ఈ బాలుని పరిస్థితి అది కాదు. ఎప్పుడైతే ఈ పిశాచము ఈ బాలుణ్ణి తన ఆధీనంలోకి తీసుకుంటుందో, తన శక్తిని ఈ బాలుడి మీద చూపిస్తుందో, అప్పుడు ఇది జరుగుతూ ఉంది. నేల మీద పడి కొట్టుకుంటూ నురగలు కక్కుంటూ ఉన్నాడు అని. అయితే ఈ దయ్యమును పారద్రోలమని మీ శిష్యులను అడిగినప్పుడు వాళ్లకు అది సాధ్యపడలేదు అంటున్నాడు ఈ తండ్రి. ఎందుకు సాధ్యపడలేదు? 6వ అధ్యాయం 13వ వచనం మార్కు సువార్తలో శిష్యులు అనేక దయ్యాలను వెళ్ళగొడుతున్నారని మనం వింటున్నాం. అదే 6వ అధ్యాయం 7వ వచనంలో దయ్యాలను వెళ్ళగొట్టుటకు క్రీస్తు ప్రభువే వారికి శక్తినిచ్చాడు అని మనం వింటున్నాం. మరి ఇక్కడ ఈ సమయంలో ఈ బాలునికి ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడైతే ప్రభు ఈ మాట విన్నారో వాళ్ళతో 19వ వచనంలో మీరు ఎంత అవిశ్వాసులు. నేను చెప్పినట్లుగా యేసు ప్రభు మాట్లాడుతున్నది ప్రధానముగా శిష్యుల గురించి, శిష్యులతోనే శిష్యుల యొక్క అవిశ్వాసము గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరి జనసమూహం గురించి కాదు ఆయన ఇక్కడ మాట్లాడుతుంది. నేను ఎంతకాలము మీ మధ్య ఉందును, అంటే నేనున్నప్పుడు, నేను మీతో ఉన్నప్పుడు అద్భుతాలన్నీ జరుగుతాయి, కానీ నేను వెళ్ళిపోయేటటువంటి సమయం వస్తుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ శక్తి మీరు పొందాలి అంటే మీలో ఉన్నటువంటి అవిశ్వాసం పోవాలి అని ప్రభువు వారికి ఇచ్చేటటువంటి, శిష్యులకు ఇచ్చేటటువంటి ఆయన ఒక రకంగా బాధపడుతూ తన యొక్క ఆవేదనను వెళ్ళగక్కుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 5వ వచనం మరియు 20వ వచనంలో ఆ జాతిని గురించి, ఇజ్రాయేలు జాతిని గురించి యావే దేవుడు కూడా ఇదే మాటలను మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు
మీరు ఎంత అవిశ్వాసులు, నేను ఎంతకాలము మీ మధ్య ఉండాలి, ఎంతకాలం మిమ్ము సహించాలని పలికినటువంటి ఆ పలుకులు బహుశా వాళ్లకు యావే దేవుడు పలికినటువంటి పలుకులను గుర్తుకు తెచ్చుకొని ఉంటాయి. అయితే 21వ వచనంలో ఈ పిశాచము పట్టిన బాలుని యొక్క తండ్రిని ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలము నుంచి ఇది జరుగుతుంది అని. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఈ ప్రశ్న అడిగారు, తనకు తెలియదా? అయితే ఎంతకాలమైతే ఏమిటి, ఎక్కువ కాలం నుంచి అయితే అద్భుతం చేయడా, లేదా కొద్ది కాలం నుండి అని చెప్తే అద్భుతం చేయడా? ఎందుకు యేసు ప్రభు ఈ ప్రశ్న అడిగాడు? ఈ ప్రశ్న అడగకుండా కూడా ఆయన స్వస్థతనిచ్చి ఉండవచ్చు, కానీ ఈ తండ్రిని ఒక ప్రశ్న అడగటానికి గల కారణం, ఇన్ని సంవత్సరాలుగా ఆ తండ్రి హృదయములో ఉన్నటువంటి వేదనను బయటకు చెప్పుకోవటానికి యేసు ప్రభు నేను ఉన్నాను ఇక్కడ. ఆ తండ్రితో యేసు ప్రభు చెప్పకనే చెప్తుంది, నీవు వచ్చినది ఒక వ్యక్తి దగ్గరకు, ఒక శక్తి దగ్గరకు కాదు. వ్యక్తితో మాట్లాడాలి, మన గుండెను తెరవాలి, ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దానికోసం ఆయన ఆ తండ్రిని మాట్లాడింపచేయటానికి ప్రయత్నించడమే కాక యేసు ప్రభువులో ఉన్నటువంటి మానవ కోణం ఏమిటా? మానవ కోణం, ప్రజలను ప్రేమించటం ఆయనకిష్టం, బాధల్లో ఉన్నటువంటి వారి యొక్క మొరను తన చెవి ద్వారా వినటం, వారికి ఊరటనివ్వటం అది మనుషులు మాత్రమే, వ్యక్తులు మాత్రమే చేయగలరు. నేను ఒక శక్తిని కాదు, నేను అద్భుతం చేస్తున్నా కూడా నేను ఒక వ్యక్తిని అని మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను యేసు ప్రభు కోరుకుంటూ ఆ తండ్రిని మాట్లాడింపచేస్తున్నాడు. అయితే అతను చెప్పాడు, పసితనము నుండి అని చెప్పాడు. పసితనము నుండి అని చెప్పటమే కాక ఈయన ఒక మాట అంటున్నాడు, 22వ వచనములు తమకిది సాధ్యమగునేని. ఇఫ్ యు క్యాన్, అంటే నీకు సామర్థ్యం ఉందా ప్రభువా? ఇక్కడ విశ్వాసము పూర్తిగా లేదు ఇతనికి. యేసు ప్రభువుకి అది సాధ్యమా కాదా అని నమ్ముతున్నాడే, కానీ ఆయన చేస్తాడు అన్న నమ్మకం ఉంది, కానీ అది ఆయనకు సాధ్యమా లేదనేది నమ్మటం లేదు ఇక్కడ. హీ నోస్ జీసస్ విల్ డూ, బట్ ఈజ్ నాట్ షూర్ ఇఫ్ హీ క్యాన్ డూ. అయితే అప్పుడు యేసు ప్రభు ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నాడు, సాధ్యమగునేని అనుచున్నావా? అంటే నేను ఇప్పటిదాకా ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టానో తెలియకుండానే నీవు నా దగ్గరికి వచ్చావా? నా శక్తి సామర్థ్యములు అందరూ జనసమూహమే చూశారు, మరి నీవు విశ్వసించటం లేదా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే. ఇక్కడ ప్రభు ఈ మాటలు అంటున్నది కేవలం ఈ తండ్రితోనే కాదు, తన యొక్క అపోస్తులు శిష్యులతో కూడా ఆయన ఈ మాటలు అంటున్నాడు. అప్పుడు 24వ వచనంలో ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసం లేకుండునట్లు తోడ్పడుము. ఇక్కడ నమ్ముచున్నాడు కానీ ఆ విశ్వాసములో పరిపూర్ణత లేదు. అందుకే తన హృదయంలో ఆయన ఉన్నదిన్నట్లుగా చెప్తూ, నేను నమ్ముతున్నాను ప్రభువా, కానీ నాలో ఉన్న అవిశ్వాసాన్ని ఇంకా తీసివేయి, అపరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నాకు అవిశ్వాసము లేకుండా తోడ్పడుము అని ఈ తండ్రి పలుకుతున్నాడు. తోడ్పడటం అనేటటువంటి ఈ తెలుగు మాటలో అసలైనటువంటి గ్రీకు భాషలో వాడబడినటువంటి పదము బోయేతియో. బోయేతియో అంటే అర్థం అత్యవసర ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకొనుటకు పరిగెత్తుకొని వెళ్ళటం. అంటే అతనికి అవిశ్వాసము కొంత ఉన్నప్పటికీ కూడా ఆయన అడుగుతున్నటువంటి తీరు, నేను అత్యవసర పరిస్థితిలో ఉన్నాను, పరిగెత్తుకుంటూ వచ్చి నాకు సహాయపడము అంటున్నాడు. ఆ తర్వాత విశ్వసించిన వారికి అన్నీ సాధ్యమే అని ఈ విధంగా చెప్తూ ఉండగా జనులు గుంపులు గుంపులుగా రావటం మొదలుపెట్టారు. 25వ వచనంలో
ఎప్పుడైతే ప్రభువు ఈ జనులు గుంపులు గుంపులుగా రావటం చూశారో ఇక వెంటనే తన మాటలను ఆపి వెంటనే అద్భుతాన్ని చేయటం మొదలుపెట్టారు. ఓ చెవిటి దయ్యమ్మ, మూగ చెవిటి దయ్యమ్మ, ఈ బాలుని విడిచిపొమ్ము, మరి ఎప్పుడు ప్రవేశింపకుము అని. మత్తయి సువార్త 12:12-45 దెయ్యం ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ 7 దయ్యాలను కలుపుకొని వచ్చే అవకాశం ఉందని మనం వింటున్నాం. అవకాశం లేకుండా మళ్ళీ ఈ బాలునిలోకి ఎప్పుడు ప్రవేశించవద్దు అని ప్రభు ఇక్కడ పలుకుతున్నారు. అయితే ఈ ప్రజలు రావటం చూడంగానే ఎందుకు అద్భుతం చేశాడంటే, ఆయన ఉద్దేశం ప్రజల కోసం కాదు. ప్రజల కోసం ఇప్పటిదాకా 8 అధ్యాయం వరకు మార్కు సువార్తలు అద్భుతాలు చేశాడు. ఇది కేవలం అపోస్తులు శిష్యులకు నేర్పాల్సినటువంటి పాఠం అని చెప్పి వాళ్ళతో చివరిగా ఇచ్చేటటువంటి సందేశం, నేను మరికొద్ది రోజుల్లో వెళ్ళిపోతాను సిలువ మరణం ద్వారా, కానీ నేను వెళ్ళిపోయినా కూడా నా శక్తి మీలో ఉండాలి అంటే మీరు విశ్వసించాలి అని మళ్ళీ అక్కడ ప్రభువు ఈ శిష్యుల కోసమే, వారి యొక్క అవిశ్వాసాన్ని తొలగించడం కోసమే ఈ అద్భుతాన్ని ఎన్నుకున్నాడు అని మనం విశ్వసించాలి. ఈ విధముగా ప్రభువు ఈ మూగ చెవిటి వాణికి అద్భుతం ద్వారా, పిశాచమును వెళ్ళగొట్టడం ద్వారా శిష్యులు మరియు మనం అచంచలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నారు. ఆ విధముగా మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రేరణ కార్యక్రమాన్ని అందరితో పంచుకోండి, ఎందుకంటే మంచి వార్త అందరికీ పంచబడాలి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.